हाय फ्रेंड्स కోడిగుడ్డు తో ఎప్పుడైనా ఈ విధంగా మీరు చేశారా చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఇదేమిటంటే కోడిగుడ్డులతో పచ్చడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇది మనకి 2 డేస్ వరకు మనకి నిలవ ఉంటుంది ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది మీరు స్కిప్ చేయకుండా చూడండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇప్పుడు వచ్చేసి నేను 3 గుడ్లను ఇలా తీసుకొని బాయిల్ చేసుకొని పైన ఉన్న పెంకుని తీసేసుకున్నాను మనం పెంకు వేస్ట్గా పడవేస్తాం కదా ఆ పెంకుని మిక్సీలో వేసుకొని మనము మిక్సీకి గ్రైండ్ చేసుకున్నట్లయితే మనకి బ్లేడ్స్ అనేవి పదునవుతాయి ఫ్రెండ్స్ అదేవిధంగా ఇప్పుడు కోడిగుడ్లు లైట్గా ఇలా ఘాట్లు పెట్టేసుకొని లోపల మనకి సొన ఉంటుంది కదా ఆ సొనని మనము సపరేట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం కూడా సపరేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి ఇలా తీసుకున్న వైట్ ఉంటుంది కదా పై భాగాన్ని మనము చూడండి నేను చూపించిన విధంగా ఇలా పీసెస్గా మనం కట్ చేసుకోవాలి మొత్తం కూడా మనము యెల్లో కలర్ సొన ఉంది కదా మొత్తం కూడా అది అంతే వదిలేసుకోవాలి ఫ్రెండ్స్ మనం ముక్కలుగా కట్ చేయకుండా అలానే వదిలేసుకోవాలి ఈ సైజులో మనము ముక్కలుగా కట్ చేసుకున్నట్లయితే మనకి చక్కగా పచ్చడిలో చాలా టేస్టీగా ఉంటాయి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ కోడిగుడ్ల ముక్కల్ని మనం పక్కన పెట్టేసుకున్నాము తర్వాత వచ్చేసి ఒక ప్లేట్ తీసుకోవాలి ఆ ప్లేట్లో 1 టేబుల్ స్పూన్ వరకు కారం అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా అలాగే చిటికెడు సాల్ట్ 1/2 టేబుల్ స్పూన్ పసుపు తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత వీటిని అన్నిటినీ కూడా మనం మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇవి అంతా కూడా మనకి కోడిగుడ్డుకి పట్టించుకోవాలి ఈ మిశ్రమం అనేది ఇట్లా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ కానీ లేదా పుల్లక కావాలనుకుంటే 2 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసం యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని పేస్ట్లా సిద్ధం చేసుకోవాలి మీరు 1 డ్రాప్ వరకు వాటర్ అయినా 1 స్పూన్ వరకు వాటర్ అయినా యూస్ చేసుకోవచ్చు ఇలా పేస్ట్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా కోడిగుడ్డు అవి అన్నీ కూడా మనం ఇందులో డిప్ చేసుకోవాలి చూడండి నేను ఫస్ట్ యెల్లో కలర్ సొనని ఈ విధంగా సొనకి అప్లై చేసుకుంటున్నాను ఈ పేస్ట్ అనేది తర్వాత వచ్చేసి మనం చిన్నగా కట్ చేసి పెట్టిన కోడిగుడ్డు పైన వైట్ ఎగ్ను కూడా మనం ఈ విధంగా డిప్ చేసుకొని మొత్తం కూడా పట్టే విధంగా ఇలా మిక్స్ చేసుకోవాలి మనకి ఈ కోడిగుడ్డు పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది అంటే మనకి 2 రోజులైనా కానీ నిలవ ఉంటుంది చూడండి మొత్తం ఈ విధంగా పట్టించుకున్నాం కదా ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము వీటిని తర్వాత వచ్చేసి ఒక మిక్సీ జార్ తీసుకోవాలి అందులోనే సన్నగా కట్ చేసి పెట్టిన అంటే పొడుగ్గా కట్ చేసి పెట్టిన ఆనియన్ ముక్కలు 1 కప్పు తీసుకున్నాను తర్వాత వచ్చేసి ఇందులోనే మన రుచికి తగినట్టుగా అంటే మనం కారం ఎక్కువ తిన్నట్లయితే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు అలాగా కారం వేసుకోవాలి నేను 1.5 స్పూన్ కారం యూజ్ చేశాను ఇప్పుడు కచ్చాపచ్చాగా మనం పేస్ట్ అనేది సిద్ధం చేసుకోవాలి అంటే మెత్తగా కాకుండా ఈ విధంగా ఉంటే మనకి సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక కళాయి పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులోనే కొంచెం ఆయిల్ వేసుకోవాలి అంటే మనం ఎగ్ని ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు నేను ఫస్ట్ ఈ యెల్లో కలర్ సొనని వేస్తున్నాను ఈ విధంగా వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి నేను శనగ నూనె వేశాను కాబట్టి పొంగు బాగా వచ్చింది ఫ్రెండ్స్ మీరు ఏ ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఇది శనగ నూనె కాబట్టి ఎక్కువ పొంగు పట్టింది అందువల్ల మీకు ఇలా కనబడుతుంది ఫ్రెండ్స్ ఇలా వేపుకున్న తర్వాత మనం ముందుగా మిక్స్ చేసుకున్నాక ఈ కోడిగుడ్డు కూడా ఇందులో వేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ అంటే మనకి ఎగ్ అనేది కొంచెం క్రిస్పీనెస్గా రావాలి ఇదిగో చూడండి నేను చూపించిన విధంగా ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టిన వెల్లుల్లి అలాగే అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత మనం కచ్చాపచ్చాగా పేస్ట్ సిద్ధం చేసుకున్నాం కదా ఆనియన్ పేస్ట్ అది కూడా ఇందులో వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి అంటే ఇదంతా కూడా మనకి పచ్చివాసన పోయేంత వరకు మనం మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి నేను శనగ నూనె వాడటం వల్ల మీకు పొంగుగా అలా కనిపించింది ఫ్రెండ్స్ ఏ ఆయిల్ అయినా వాడుకోవచ్చు ఇలా మనకి మొత్తం మిక్స్ చేసుకున్నాం కదా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే
1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి రుచికి తగినంతగా salt. ఇందులో కారం salt కరెక్ట్ గా సరిపోతే చాలా టేస్ట్ గా ఉంటుంది. ఎందుకంటే దీనికి కొంచెం కారం ఎక్కువే పడుతుంది ఫ్రెండ్స్. దాన్ని చూసి మీరు వేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఇందులోనే మనం ముందుగా లోపల ఉన్న సొనని లోపల భాగం ఇందులో వేసుకోవాలి. ఇది మీరు అప్పటికి తినేటట్లయితేనే మీరు ఇది వేసుకోండి, లేదంటే మీరు అవాయిడ్ చేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు. ఎందుకంటే ఇవి ఉంటే మనకి 2 రోజుల పాటు నిల్వ ఉండదు ఫ్రెండ్స్, స్మెల్ వస్తుంది కాబట్టి. మొత్తం ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఫ్లేమ్ అనే సిమ్లో రొటేట్ చేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకున్నట్లయితే మనకి ఈ కోడిగుడ్డు పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ అండి చేసుకోవటం. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో చూసినందుకు